వేదికపై ఉన్న రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్రెడ్డి గారికి, పోలీసు ఉన్న తాధికారులకు, సిబ్బందికి, రిటైర్డ్ పోలీసు అధికారులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, ముఖ్యంగా అమర పోలీసు కుటుంబ సభ్యులకు నమస్కారాలు. మనం ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమర వీరులకు వినయంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. 21 అక్టోబర్ 1959 నాడు భారత చైనా సరిహద్దులో ఆక్రమణకు దిగిన చైనా సైనికులతో పోరాడుతూ మన దేశ పరిరక్షణలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు అర్పించిన సంఘటన గురించి మనకు తెలుసు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇదే రోజు దేశం మొత్తం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు వారిని స్మరించుకుంటున్నాం. మన భవిష్యత్తు కోసం, భద్రత కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎదురు పోలీసులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగ ధనలకు మనం రుణపడి ఉన్నాము. ఈ సంవత్సరం మొత్తం దేశంలో 292 మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. ఈ వీరులు అందరికీ పేరు పేరున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎవరు విధి నిర్వహణలో సంఘీ విద్రోహుల కారణంగా మరణించలేదు. నిరంతర అప్రమత్తత వల్లనే ఇది సాధ్యమైన. ఈ విధంగా అప్రమత్తతో విధులను నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శాంతి భద్రతల బాగా ఉంటేనే ఏ దేశమైన అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతల బాగా లేకుంటే ప్రజలు అభద్రత భావం పెరిగే అభివృద్ధి కుంటు పడుతుంది, పేదరికం పెరుగుతుంది. తీవ్రవాదుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21 తేదీని మనము పోలీసు సంస్మరణ దినముగా జరుపుకుంటున్నాము. పోలీసుల అమరత్వము నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ప్రోత్సాహాన్ని పొందుతున్నాం. పోలీసు అమర వీరుల స్మారక స్థూపాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 స్మృతి పెరేడ్ నిర్వహిస్తూ వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాం. దేశవ్యాప్తంగా తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణులు, సంఘ విద్రోహక శక్తులు, తదితర అసాంఘిక శక్తులు పెట్రేగిపోయి హింసకు పాల్పడుతుంటే ఆయా శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎదుర్కొంటూ పోలీసు సోదరులు వీర మరణం పొందుతున్నారు. వారందరికీ తెలంగాణ పోలీసుల తరఫున నా హృదయపూర్వక జోహార్లు. ఈ సంవత్సరము విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 292 మంది పోలీసు వీరులు వీర మరణం పొందారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఈ అమరులందరికీ వినయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సమాజంలో అభివృద్ధి అందరూ కోరుకుంటారు. అయితే శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు. పీస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రీ రిక్విజిట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో శాంతి, ప్రజలకు భద్రత, వారి పరిరక్షణకు అవసరమైతే
ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని అమరులైన పోలీసులు మనకు ఈరోజు గుర్తు చేస్తున్నారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగజేస్తున్నాయి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రేరణతో పోలీసు శాఖ తరఫున శక్తివంతన లేకుండా నిరంతర కృషి జరుగుతున్నది. వరంగల్ జిల్లాకు చెందిన 9 నెలల చిన్నారి శ్రీహితను అతి ఘోరంగా అత్యాచారం చేసి హత్యా నేరానికి పాల్పడిన నేరస్తుడికి ఉరిశిక్ష విధిస్తూ 8 2019 నాడు వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునివ్వడం ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం చేకూరింది. కేవలం 21 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసి Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.